ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట విద్యుత్ ఛార్జీల బిల్లులను ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్లో చెల్లించరాదని విద్యుత్ శాఖ ఏఈ మల్లికార్జున్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ బిల్లులను ఏపీఎస్పీ డీసీఎల్ కన్స్యూమర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా చెల్లించుకోవాలన్నారు. అలాగే డిస్కమ్ వెబ్సైట్ నుండి కూడా బిల్లులు చెల్లించవచ్చని ఏఈ మల్లికార్జున్ వివరించారు. మల్లికార్జున మా ఎలక్ట్రికల్ మాట్లాడుతుంది తెలియజేయటం కనుక ఇప్పుడు వరకు మీరు కరెంటు బిల్లు ఫోన్పే, గూగుల్ పేలో కడుతున్నారు. ఇక మీద నుంచి ఫోన్ బిల్లు గూగుల్ పే ఫోన్పేలో కాకుండా ఏపీఎస్పీడీసెట్ యాప్లో డౌన్లోడ్ చేసుకుని పే బిల్ ఆన్లైన్లో పోయి బిల్ డెస్క్ వస్తుంది. బిల్ డెస్క్లో మా సర్వీస్ నెంబరు క్యాప్చర్ పెట్టిన తర్వాత అమౌంట్ ఎంత కట్టాలని వస్తుంది. ఆ అమౌంట్ కట్టితే అది డైరెక్ట్గా మా కంపెనీకి క్రెడిట్ అవుతుంది. మీకు ఇబ్బందులు ఏమి ఉండవు. దయచేసి ఇది గుర్తించవలసింది కోరుచున్నాము. అదే మాదిరిగా మీకు ఏ సమస్యలు ఉన్నా, ఓల్టేజ్ సమస్యలు, డీటెయిల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా దాంట్లోనే ఉంటుంది. 1912కి తెలియపరచుకోవచ్చు. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.